సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 మంది అనాథ వృద్ధులకు 10 రకాల నిత్యావసర సరుకులను సంస్థ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత పంపిణీ చేశారు. సంస్థ హుస్నాబాద్ సెంటర్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ బాల వికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లలు సంస్థలో ఉన్న సభ్యుల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నామన్నారు. ఆలోచించి డోనర్స్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. అయ్యో పాప అన్నోళ్లకు ఏమైనా సహాయం చేయగలుగుతామా అనేటువంటి కార్యక్రమం బాల వికాస ఆధ్వర్యంలో 1978లో శురువైంది. ఇది ఇంటర్నేషనల్ సంస్థ, 42 దేశాలు దీంట్లో పాల్గొంటా ఉన్నాయి. 22 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో ఉండేటువంటి ఎన్ని కొన్ని బలహీనతల మీద బలాన్ని కలిగించాలి, ప్రజలకు ఆలోచన కలిగించాలి, వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని
ఒక మనిషి జీవితంలో బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం ఈ 4-5 దశలలో ఒక మనిషికి చాలా వృద్ధాప్యంలో బాగా ఆయన సంపాదించిన కుటుంబ సభ్యులలో కొంత గౌరవం లేకపోవడం, లేకపోతే ఆ వ్యక్తి వృద్ధుడైనాక ముసలైనో ఆడవనో వృద్ధులైనాక చెప్పిందే చెప్తే వాళ్ళు ఆశపడడు. ఇది సహాయం కాదు చేసేది, ఇది 20 చేస్తున్నాం ఈ 4-5 ఊళ్ళల్లో. కానీ ఇట్లాంటి ఏజ్ వాళ్ళని కూడా చాలా బాగా చూసుకోవాలి, అది మనం కూడా వృద్ధులం అవుతాం కదా.